ముఖ్యంగా రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు బండి సంజయ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు సత్య దూరమైన వాటలు మాట్లాడుతా ఉన్నారు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైదనే రీతిలో ప్రతిరోజు ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఏ విషయాన్ని కూడా సూటిగా చెప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రశ్నలు వచ్చినప్పుడు దాన్ని దాటవేస్తూ తిట్ల పురాణాన్ని అందుకునే భాష వాళ్ళు వాడుతూ ఉన్నారు ఇవాల బండి సంజయ్ గారు మొన్న మా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎక్కువ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది తక్కువ అని చాలా స్పష్టంగా వారు చెప్పడమే కాదు సవాల్ కూడా విసిరారు మళ్ళీ దానికి వాస్తవాలు బయటపెట్టకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చిల్లర మాటలు వ్యక్తిగతమైన నిందాపనిందలు దీనికి వాళ్ళు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు మీడియా ముందు కూడా మీ అందరికీ కూడా కాపీలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ సంవత్సరం రాష్ట్రం నుంచి ఎంతెంత డబ్బు కేంద్రానికి కట్టినం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత వచ్చింది ఈ వివరాలన్నీ కూడా నేను మీడియా మిత్రులందరికీ కూడా ఇచ్చాను ఇందులో మీరు చూస్తే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2020-21 వరకు ఈ లెక్కలన్నీ కూడా కాగి ఇచ్చినాయి మేము ఇచ్చినాయి కావు మా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు అంతకంటే కావు ఇప్పటి వరకు 3,65,000 కోట్ల 797 అంటే 3,65,797 కోట్లు రాష్ట్రం ప్రజలు కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించారు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది 1,68,647 కోట్లు ఇది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇది కాగి లెక్కలు నేను చెప్తున్న లెక్కలు కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు కేంద్ర ప్రభుత్వ లెక్కలు మాత్రమే మీకు ఇస్తున్నాం దీన్ని బట్టి రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళింది ఎక్కువ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతో ఓ బీహార్నో ఓ గుజరాత్నో ఒక ఛత్తీస్గఢ్కో అంటే వేరే రాష్ట్రాలకు ఈరోజు మన రాష్ట్ర ప్రజల పన్నులతోని అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ కేంద్రం ఏందో ఈ రాష్ట్రానికి ఇచ్చింది కేంద్రం ఏదో ఈ రాష్ట్రానికి మేలు చేసిందనే ఒక గ్లోబల్స్ ప్రచారానికి ఇలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది వాస్తవాలైన విషయం నేను బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది 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 వాస్తవం నేను నేను డిమాండ్ చేస్తున్నా అంటే ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సింది హక్కుగా రావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మనకు న్యాయమైన వాటాగా హక్కుగా ఆర్థిక సంఘం చెప్పిన లెక్కలుగా రావాల్సిన డబ్బులు ఇస్తలేరు మీరు ఏదో కొత్తగా ఇచ్చినాము ఎక్కువ ఇచ్చినాము అనే జూటా మాటలు పక్కన పెట్టింది ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 7,183 కోట్లు ఇవాళ కేంద్రం బకాయి పడ్డది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు నేను కూడా అనేక సార్లు గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు లేఖ రూపంలో ఇచ్చాం వారికి వ్యక్తిగతంగా కూడా రిక్వెస్ట్ చేసినాం అయ్యా మీకు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మీకు నిజాయితీ ఉంటే ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 7,183 కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఆ వివరాలు కూడా ఇవాళ నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ దేని దేని కింద ఎంతెంత రావాల్సిందో కూడా మీకు ఆ వివరాలు కూడా ఇచ్చాం మీరు చూస్తే దీంట్లో 13వ ఆర్థిక సంఘం జనరల్గా ఆర్థిక సంఘం ఏం చెప్తే అది యథావిధిగా రాష్ట్రాలకు విడుదల చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆర్థిక సంఘం ఏదైతే రికమెండేషన్స్ ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా రాష్ట్రాలకు అమలు చేస్తూ రాష్ట్రాలకు ఇస్తూ రావడం జరిగింది కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా పక్కన పెడతా ఉన్నారు ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా లెక్క చేయడం లేదు వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి రావాల్సిన 7,183 కోట్ల వివరాలు నేను మీ ద్వారా బండి సంజయ్ గారికి రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఈయన దానిదేదో ఇచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జూటా మాటలు మాట్లాడుతున్నారు అవాస్తవాల్ని అబద్ధాలను గ్లోబల్స్ ప్రచారాన్ని పాల్పడుతున్నారు వాస్తవం ఏంటంటే ఇవాళ హక్కుగా ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులే కేంద్రం ఇవ్వడం లేదు 7,183 కోట్ల రూపాయలు కేంద్రం ఇవాళ పెండింగ్లో పెట్టింది తొక్కి పెట్టింది
అందులో 13వ ఆర్థిక సంఘం నుంచి 1129 కోట్లు రావాలి 14వ ఆర్థిక సంఘం నుంచి కింద 817 కోట్ల రూపాయలు రావాలి 15వ ఆర్థిక సంఘం రికమెండేషన్స్ ప్రకారంగా 2021-22 సంవత్సరంలో 1103 కోట్ల రూపాయలు రావాలి పార్లమెంట్ చట్టం బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ ఇటు ఆంధ్రప్రదేశ్ కు అటు తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా పొందుపర్చినటువంటి బిఆర్జీఎఫ్ సంవత్సరానికి 450 కోట్లు ఇవ్వాలి ఇది 3వ సంవత్సరం గత 2 సంవత్సరాలు ఇవ్వలేదు ఈ సంవత్సరం కలుపుకుంటే 1350 కోట్ల రూపాయలు రావాలి అది ఇంతవరకు విడుదల చేయడం లేదు నేను జీఎస్టీ మీటింగ్ పోయినప్పుడల్లా గౌరవ ఆర్థిక మంత్రి గారిని కలిసి అమ్మా మాది పెండింగ్ ఉంది దయచేసి రిలీజ్ చేయండి వ్యక్తిగతంగా కలిసి చెప్తున్నాం రెటర్లు ఇస్తున్నాం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు బిఆర్జీఎఫ్ కింద 1350 కోట్లు జీఎస్టీ కంపెన్సేషన్ 2247 కోట్లు సిఎస్ఎస్ డ్యూస్ ఇవి సిఎస్ఎస్ డ్యూస్ అనేది రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సిఎస్ఎస్ డబ్బులు తప్పుగా ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేశారు 2014 సంవత్సరంలో ఇప్పటికి 7 ఏళ్లు దాటింది 7 ఏళ్ల నుంచి మా ఆర్థిక శాఖ కార్యదర్శి అడుగుతూనే ఉన్నారు మేము అడుగుతూనే ఉన్నాం అవి తప్పుగా ఆంధ్రప్రదేశ్ పంపిన డబ్బులు ఈ రోజు కూడా తిరిగి తెలంగాణకి ఇవ్వడం లేదు అది 2014 సంవత్సరంలో 454 కోట్ల రూపాయల సిఎస్ఎస్ డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డబ్బులను ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేశారు ఈ 7 ఏళ్ల నుంచి తిరిగి మాయమాకి ఇవ్వండి అయితే ఆంధ్రప్రదేశ్ తో ఇప్పించండి లేదు ఈ సంవత్సరం కొత్తగా మీరు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే దాంట్లో కట్ చేసి ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని 7 ఏళ్ల నుంచి అడిగితే అతి గతి లేనిటువంటి పరిస్థితి వాస్తవాలు ఇవి వాస్తవాలు ఏందంటే ఇవాళ 13వ ఆర్థిక సంఘం 1129 కోట్లు 14వ ఆర్థిక సంఘం కింద 817 కోట్ల బకాయిలు 15వ ఆర్థిక సంఘం కింద 1103 కోట్ల బకాయిలు బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ కింద 1350 కోట్ల రూపాయలు జీఎస్టీ కంపెన్సేషన్ కింద 2247 కోట్ల రూపాయలు సిఎస్ఎస్ లో తెలంగాణ డబ్బులు ఆంధ్రకు జమ చేసిన బాపత్ డబ్బులు 454 కోట్లు మొత్తం వెరసి 7123 కోట్లు ఇవాళ రాష్ట్రానికి రావాలి ఇవి ఇప్పించండి।